ఒక ఉత్తరం రాసిరాయా తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి ఐపీఎస్ గారికి విషయం రైల్వే పోలీస్ ఖాళీ కాజీపేట సబ్ డివిజన్ లో జరుగుతున్న అరాచకాలు వివరించడం గురించి మేము గత ఐదు సంవత్సరాల నుండి రైల్వే పోలీసులో ఇది నిజమో కాదో పోలీసు వల్ల వెరిఫై చేసుకోవాలి మాకు వచ్చిన ఉత్తరాన్ని అస్టిస్గా ఉంటాం మేము గత ఐదు సంవత్సరాల నుండి రైల్వే పోలీసులో విధులు నిర్వహించుతున్నాము మాకు ప్రమోషన్ వచ్చి మా సొంత జిల్లాలకు వెళ్ళుతున్న సమయంలో ఈ రైల్వే పోలీసులోనే ప్రమోషన్ తీసుకొని కంటిన్యూగా ఉండుటకు ఒక్కొక్కరు ముప్పై వేలు ఇస్తే ఇక్కడనే మరి ఒక్క ఐదు సంవత్సరాలు ఉండవచ్చునని అధికారులు అడిగినారు మాకు అంత స్థోమత లేదు పదివేలు ఇస్తామని చెప్పినాము అందుకు వారు ఒక ఒప్పుకోక మమ్మల్ని మా సొంత జిల్లాలకు రిపిటేషన్ చేసినారు ఎవరైతే ముప్పై వేలు రూపాయలు ఇచ్చినారో వారిని మాత్రమే సేమ్ ప్లేస్లో రీపోస్టింగ్ ఇచ్చి కంటిన్యూ చేస్తున్నారు దీనికి ప్రధాన సూత్రధారి డిఎస్పీ కాజీపేట శ్రీ మల్లారెడ్డి గారు మరియు అడిషనల్ డీజీపీ ఆఫీస్లోని సీనియర్ క్లర్కు బసన్ దోబే హరీష్ గారు ముప్పై వేలు రూపాయలు చొప్పున తీసుకొని రీపోస్టింగ్ ఇచ్చినారు శ్రీ మల్లారెడ్డి గారు కులపిచ్చితో తన సొంత కులం వారిని తన దగ్గర పెట్టుకొని ఒక్కొక్కరి దగ్గర మళ్ళా తల ఇరవై వేల రూపాయలు తీసుకొని అటాచ్మెంట్ తీసుకున్నారు రమణారెడ్డి ఫోర్ నైంటీ సిక్స్ లక్ష్మారెడ్డి టూ థర్టీ వెంకటరెడ్డి ట్వెల్వ్ సత్యనారాయణ డీఎస్పీ రైటర్ అటాయన రమణారెడ్డి ఏం చేసిండు వీళ్ళందరూ ఏం చేసిండ్రు డీజీపీ గారికి ఒక లేఖ రాస్తూ ఒక కాపీని మనకు కూడా పంపడం జరిగింది వాళ్ళు ఏం పెట్టిరంటే దీని ప్రతులు అడిషనల్ డీజీపీ రైల్వేస్ తెలంగాణ హైదరాబాద్ ఎస్ఆర్పి రైల్వే సికింద్రాబాద్ శ్రీ తిన్మార్మాల క్యూన్యూస్ శ్రీ రాధాకృష్ణ ఏబిఎన్ గారికి రాసిరు రైల్వే పోలీస్ బాధితులు అని మాత్రమే పెట్టిరు అయితే దీంట్లో ప్రతి వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి కేసులో వెయ్యి రూపాయలు వసూలు చేస్తా ఉన్నారంట ఇక వాళ్ళ అవినీతికి సంబంధించినటువంటి మొత్తం రాసిరు దీంట్లో రమణారెడ్డి ఫోర్ నైంటీ సిక్స్ ఇతను ఎనిమిది సంవత్సరాలుగా రైల్వే పోలీస్ కాలేజీ కాజీపేటలో ఉద్యోగం చేస్తూ ఇక్కడనే ప్రమోషన్ తీసుకొని వరంగల్ పోస్టింగ్ ఇచ్చుకొని అటాచ్మెంట్ ఆర్ఓపి జనగామ తీసుకొని డబ్బులు వసూలు చేస్తూ డిఎస్పీ గారికి ఇస్తున్నాడు లక్ష్మారెడ్డి ఇతను తొమ్మిది సంవత్సరాలుగా రైల్వే కా పోలీస్ కానిస్టేబుల్ కాజీపేటలో ఉద్యోగం చేస్తూ ప్రమోషన్ తీసుకొని ఆర్ఓపి బెల్లంపల్లి పోస్టింగ్ తీసుకొని ఆర్ఎస్ ఆర్పిఎస్ కాజీపేట అటాచ్మెంట్ తీసుకొని బెల్లంపల్లి స్టేషన్లో మొత్తం మామూలు వసూలు చేస్తూ ఉన్నాడు వెంకటరెడ్డి ఇతను గత కొన్ని సంవత్సరాల నుండి రైల్వే పోలీస్ ఉద్యోగం చేస్తూ ప్రమోషన్ పొంది ఆర్పిఎస్ కాజీపేటలో పోస్టింగ్కు ముప్పై వేలు చెల్లించి చెల్లించి తర్వాత వసూలు చేస్తూ ఉన్నారట కాజీపేట పీఎస్ పరిధిలో సత్యనారాయణ డీఎస్పీ రైటర్ అట ఇతను అతను ఎనిమిది సంవత్సరాల నుండి రైల్వే పోలీస్లో పనిచేస్తూ ఉన్నాడట ఏందో డీజీపీ గారు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళ పేర్లు మాత్రం రాయలేదు దీంట్లో ఈ లెటర్ నిజమేనా కాదా అనేది మీరు విచారణ ద్వారా తెలుసుకోవాల్సిందిగా మీకు రిక్వెస్ట్